ఇప్పుడు కిరణ్ ఇప్పుడు ఒక 5 సినిమాలు తీసిండు అన్న. సో ఎందుకంటే సో తను థియేటర్ కాడ పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడము రివ్యూలు చెప్పడం అట్లా చేసి సో కష్టపడి వచ్చిన దాంట్లో కిరణ్ అంబవరం ఒకళ్ళు. అతను ఇప్పటివరకు సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మన ప్రతి ఒక్కరు ఆడియన్స్ ఏంటంటే కొత్త కాన్సెప్ట్ కావాలి, కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. సో ఐ థింక్ ఈ బ్యానర్ కూడా తెలుసుగా గీతార్సు. సో అల్లరింద్ గారు ఎట్లాంటి సినిమాలు తీస్తారు, తన డిసిషనే తన, ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చాలి అనే కాన్సెప్ట్తో వస్తారు. సో అన్న కూడా అదే కాన్సెప్ట్తో వచ్చారు కాబట్టి సో దీన్ని మనం మంచిగానే తీసుకోవాలి. సో ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు మంచి చెడు రెండు ఉంటుంది, కానీ మనం మంచికే యూజ్ చేయాలి. కిరణ్ అన్న అభావరం మూవీలలో కన్నా అన్ని సినిమాల కన్నా ఈ సినిమా ద బెస్ట్ సినిమా అవుతుందని నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. సో మీరు ఆడియన్స్ అయితే అందరికీ ఒక మీరు కొత్త సినిమా అయితే ఖచ్చితంగా ఈ స్టోరీని చూస్తారు. సో మంచి బ్లాక్ బాస్టర్ అవ్వాలని 100 కోట్ల దాంట్లో మన అన్న కూడా చేరాలని కోరుకుంటాం. ఎందుకంటే మన హీరో. సో ఒక కష్టపడే అబ్బాయి కష్టంతో వచ్చాడు కాబట్టి సో మనలోంచి వచ్చిన అన్ననే తన హీరో అయ్యాడు కాబట్టి సో మనం అందరం సపోర్ట్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ అన్న. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీరు మంచి ఘన విజయం సాధించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.